నమస్కారం. మనం భారత జాతీయోద్యమంలో భాగంగా మితవాద దశ, రెండవది అతివాద దశ, మూడవది గాంధీ యుగంగా చదువుకోవడం జరుగుతుంటుంది. ఇందులో మనం గత ప్రీవియస్ క్లాస్లో ఈ అతివాద దశను స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అతివాద దశ ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, వాళ్ళు అనుసరించినటువంటి విధానాల వలన దానికి అతివాద దశ అనే పేరు రావడం అనేది జరిగింది. 1905-1919 సంవత్సరాల మధ్యకాలంలో అతివాద దశ అనేది వచ్చింది. లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజించడంతో ఈ వందే మాతర ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ అతివాద దశలో భారతీయులలో జాతీయత కాంక్ష పెంపొందించినటువంటి ప్రధానమైన సంఘటనలు రెండు జరిగినాయి. ఒకటి, 1896లో ఇథియోపియా ఇటలీ దేశాన్ని ఓడించడం. రెండవది, ఆసియా ఖండంలో చిన్న దేశమైనటువంటి జపాన్ దేశము 1905లో రష్యా దేశాన్ని ఓడించడము భారతీయులలో జాతీయత కాంక్షను పెంచినవి. పైగా యూరోపియన్ యొక్క సైన్యము అజేయమైనది కాదు, యూరోపియన్ల యొక్క సైన్యము అజేయమైనది కాదు అని కూడా మనకు అవగతం కావడం అనేది జరిగింది. లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజించాడు. విభజిస్తున్నట్టు ప్రకటించింది ఎప్పుడు? 1905 జూలై 20 నాడు బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజిస్తున్నా అని ప్రకటించాడు. బెంగాల్ను విభజిస్తున్నందుకు వ్యతిరేక ఆందోళన 1905 ఆగస్టు 7 ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1905 అక్టోబర్ 26 నాడు బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. 1905 అక్టోబర్ 16 అమల్లోకి వచ్చిందండి. కొన్ని డేట్లు ఉంటాయండి ఇవి ఇందులో మనకు జాతీయోద్యమంలో. ఈ అక్టోబర్ 16, జూలై 16, ఆగస్టు 17 ఇలాంటి కొన్ని డేట్లు ఉంటాయి, మధ్య మధ్యలో వస్తాయి, వచ్చినప్పుడు చెప్తాను అవి. ఈ అక్టోబర్ 16 బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 1905 అక్టోబర్ 16 బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. ఆనాడు కలకత్తాలో ఉన్నటువంటి ప్రముఖ జాతీయ నాయకులందరూ కూడా కలకత్తా టౌన్ హాల్లో సమావేశమయ్యారు. సమావేశమయ్యి బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలియచేయాలి, బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఉత్తపాదాలతోటి గంగానది వరకు నడుచుకుంటూ వెళ్ళి గంగానదిలో స్నానాలు చేసి రవీంద్రనాథ ఠాగూర్ సూచనల మేరకు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకోవడం ఏంటి అంటే దేశభక్తిని సూచించడం. మీరు నాకు రక్ష, నేను మీకు రక్ష, మనిద్దరము దేశానికి రక్ష. ఇలా ఈ ఒక జాతీయత భావాన్ని దేశ ప్రజలలో రగులు పొలగటానికి రవీంద్రనాథ్ ఠాగూరు ఒకరికొకరు రాఖీలు కట్టుకోమని చెప్పారు. ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని వందే మాతర గీతము పాడుకుంటూ రావడం అనేది జరిగింది. ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని వందే మాతర గీతము పాడుకుంటూ రావడం అనేది జరిగింది. ఈ వందే మాతర గీతమును ఎవరు రచించారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతర గీతము రచించాడు. ఆనందమట్టు నవలలో ఉంటుంది వందే మాతరం. కాళికాదేవిని స్తుతిస్తూ ఉంటుంది వందే మాతర గేయం. ఈ వందే మాతర గేయాన్ని పాడుకుంటూ రావడం అనేది జరిగింది. ఇలా బెంగాల్ విభజించినందుకు ప్రారంభించబడిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. చూడండి ఎంత బాగున్న క్వశ్చన్, ఎంత ఇట్లనే అడుగుతాడు. బెంగాల్ విభజించినందుకు ప్రారంభించబడిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమము ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది? వందే మాతర ఉద్యమము ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది అంటాడు. 1905 నుంచి 1911 వరకు వందే మాతర ఉద్యమము కొనసాగింది. 1905 నుండి 1911 సంవత్సరాల వరకు వందే మాతర ఉద్యమము కొనసాగింది. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ముఖ్యమైన నినాదం ఏంటి అంటే, స్వదేశీ వస్తు స్వీకరణ, విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తు స్వీకరణ, విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో తయారైన వస్తువులనే భారతీయులు ఉపయోగించాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనే ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్లో గత ప్రీవియస్ ఎగ్జామ్లో బెంగాల్ను
ఎవరు ఏ సంవత్సరంలో విభజించారు? లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ ప్రావిన్స్ను విభజించాడు. బెంగాల్ను విభజించినందుకు ప్రారంభించబడిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం. ఆ తర్వాత వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం స్వదేశీ వస్తు స్వీకరణ, విదేశీ వస్తు బహిష్కరణ. తర్వాత వందే మాతరం గేయమును ఎవరు రాశారు? బంకిమ్చంద్ర చటర్జీ అనేట ఆయన రాయడం అనేది జరిగింది. ఈ కాలంలో విదేశీ వాటి వస్తువులన్నింటినీ బహిష్కరించాలి అని పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులను ఏది వాడకూడదు, విదేశీ పాఠశాలను, కళాశాలను, విద్యా సంస్థలను అన్నింటినీ కూడా వదిలిపెట్టమని అందులో ఉపాధ్యాయులుగా చేస్తున్న వారిని కోరడం జరిగింది. విద్యార్థులను కోరడం జరిగింది. ప్రభుత్వ న్యాయస్థానాలను, ప్రభుత్వ కార్యాలయాలను వదిలిపెట్టేయమని కోరడం అనేది జరిగింది. అందులో భాగంగా 1906 సంవత్సరంలో కలకత్తాలో జాతీయ కళాశాల స్థాపించబడింది. 1906లో కలకత్తాలో జాతీయ కళాశాల అనేది స్థాపించబడింది. ఈ జాతీయ కళాశాలకు అరవింద ఘోష్ అధ్యక్షత ప్రిన్సిపాల్గా వ్యవహరించాడు. 1906 సంవత్సరంలో కలకత్తాలో స్థాపించబడిన జాతీయ కళాశాలకు అరవింద ఘోష్ ప్రిన్సిపాల్గా వ్యవహరించడం అనేది జరిగింది. ఈ ఉద్యమ కాలంలో ఏ ఇద్దరు భారతీయులు కనిపించినా వందే మాతరం అను నినాదం చేయడం అనేది జరిగింది. ప్రముఖ అతివాద నాయకులు లాల్ బాల్ పాల్ అంతే. ప్రముఖ అతివాద నాయకులు లాల్ బాల్ పాల్. కామావెట్టి ఘోష్ పేరుస్తాడు. ఘోష్ మీన్ అరవింద ఘోష్. ప్రముఖ అతివాద నాయకులు లాల్, లాలా లజపతి రాయ్. బాల్, బాలగంగాధర్ తిలక్. పాల్, బిపిన్ చంద్రపాల్ మరియు అరవింద ఘోష్. వీరు ప్రముఖ అతివాద నాయకులుగా చెప్పుకోవడం అనేది జరిగింది. అరవింద ఘోష్ ఐసిఎస్ పరీక్ష పాస్ అయ్యి గుర్రపు స్వారీ చేయడం ఇష్టం లేక ఆ ఐసిఎస్ పరీక్షను వదిలిపెట్టి జాతీయ ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈయనను ప్రభుత్వము అనేక రకాల జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు అనేక రకాల ఇబ్బంది పెట్టింది. చివరికి అలీపూర్ కుట్ర కేసు. అలీపూర్ ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ఒక గ్రామము. ఆ అలీపూర్లో ఒక విలేజ్లో ఒక ఇంటిలో ఈ అరవింద ఘోష్ వారి యొక్క బ్రదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఒక బాంబులను దాయడం వలన ఎవరో ద్రోహి పట్టియడం వలన ఈయన మీద అలీపూర్ కుట్ర కేసు బ్రిటిష్ ప్రభుత్వం బనాయించింది. ఊక కోటుకు తిప్పడం వలన విసిగిపోయి రాజకీయాల నుంచి విరమించుకొని సన్యాసిగా పాండిచేరిలో ఆశ్రమం స్థాపించుకొని జీవించడం జరిగింది. ఇది కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. ప్రముఖ అతివాద నాయకునిగా ఉండి జాతీయోద్యమం నుంచి విరమించుకొని సన్యాసిగా జీవించింది ఎవరు అంటే అరవింద ఘోష్. ఎక్కడ ఆశ్రమం నిర్మించుకున్నాడు? పాండిచేరిలో. ఆయననే ఈరోజు యోగి అరవింద్రుడు అని పిలుస్తున్నాం. యోగి అరవింద్రుడు అని చెప్పిస్తున్నాము. పాండిచేరిలో ఆశ్రమం స్థాపించుకున్నాడు. పంజాబ్లో వందే మాతర ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు? వందే మాతర ఉద్యమం దేనికండి? బెంగాల్కు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజెప్పే ఉద్యమం. ఉద్యమము ఇది. అన్యాయంగా బెంగాల్ను విభజించారని. సో పంజాబ్లో వందే మాతర ఉద్యమాన్ని లాలా లజపతి రాయ్, పంజాబ్లో ఈ వందే మాతర ఉద్యమాన్ని ఎవరు ప్రచారం చేశారు? లాలా లజపతి రాయి. ఈయన వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేశారు. లాలా లజపతి రాయిని పంజాబ్ కేసరి అంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన బిట్టు ఈ క్రింది వారిలో ఎవరిని పంజాబ్ కేసరి అని పిలుస్తాం? లాలా లజపతి రాయిని పంజాబ్ కేసరి అని పిలవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత పశ్చిమ భారతదేశంలో లేదు, మహారాష్ట్రలో ఎక్కువ పశ్చిమ భారతదేశం అంటాడు. మహారాష్ట్రలో కానీ పశ్చిమ భారతదేశంలో కానీ వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? బాలగంగాధర తిలక్. ఎవరండి? బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలకు మహారాష్ట్రలో వందే మాతర ఉద్యమం ప్రచారం చేశాడు. పంజాబ్లో వందే మాతర ఉద్యమాన్ని లాలా లజపతి రాయ్. మహారాష్ట్రలో వందే మాతర ఉద్యమాన్ని బాలగంగాధర తిలక్. ఆ తర్వాత బెంగాల్లో వందే మాతర ఉద్యమాన్ని బిపిన్ చంద్రపాలు, అరవింద ఘోష్ బెంగాల్లో ఈ వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. తర్వాత బిపిన్ చంద్రపాలు
బిపిన్ చంద్రపాలు ఆంధ్రలో కూడా వందే మాతర ఉద్యమ కాలంలో దేశం మొత్తం పర్యటించినటువంటి జాతీయ నాయకుడు ఎవరంటే బిపిన్ చంద్రపాల్. వందే మాతర ఉద్యమ కాలంలో బెంగాల్కు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ దేశవ్యాప్తంగా పర్యటన చేసింది ఎవరు అంటే బిపిన్ చంద్రపాలు అనేట ఆయన పర్యటన చేయడం అనేది జరిగింది. బిపిన్ చంద్రపాలు వందే మాతర ఉద్యమంలో భాగంగా కూడా ఆంధ్రలో పర్యటించాడు. బిపిన్ చంద్రపాలు వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆంధ్రలో పర్యటించాడు. ఆంధ్రలో విశాఖపట్నము, ఆ తర్వాత రాజమండ్రిలలో ఆయన పర్యటించాడు. ఈ రాజమండ్రిలో బిపిన్ చంద్రపాలు పర్యటించినప్పుడు అతని పర్యటనలో పాల్గొన్న రాజమండ్రి శిక్షణ కళాశాల విద్యార్థి గాడి చర్లహరి సర్వోత్తమ రావు. ఇక్కడ క్వశ్చను, రాజమండ్రి శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ రాజమండ్రి శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్. ఇది గత ప్రీవియస్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చింది. రాజమండ్రిలో శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ పేరు మార్క్ హంటర్. ఈ మార్క్ హంటరు అత్యవసర పని మీద మద్రాసుకు వెళ్తున్నాడు. ఎందుకంటే తూర్పు తీరంలో బ్రిటిష్ వారి యొక్క ప్రధాన కేంద్రాలలో ఒకటి మద్రాస్, రెండు ఉన్నాయి తూర్పు తీరంలో బ్రిటిష్ వారి యొక్క ప్రధాన కేంద్రాలు, ఒకటి విశాఖపట్నము, రెండు ఒకటి కలకత్తా, రెండవది మద్రాస్. మద్రాసులో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పని నిమిత్తము ఈ మార్క్ హంటర్ను పిలిపించారు. అదే రోజు మనకు గాడిచెర్ల బిపిన్ చంద్రపాలు ఆంధ్రకు వస్తున్నాడు. మార్క్ హంటరు మద్రాసుకు పోతూ విద్యార్థులు ఎవరు కూడా వందే మాతరం నినాదం చేయకూడదు, వందే మాతరం బ్యాడ్జీలు ధరించకూడదు, బిపిన్ చంద్రపాల్ పర్యటనలో ఊరేగింపులో కానీ మీరు పాల్గొనొద్దు అని హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడు ఊరికి వెళ్ళి. విద్యార్థులందరూ కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో పాల్గొన్నారు. పాల్గొని వందే మాతరం బ్యాడ్జీలు ధరించి ఆ తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ రాయడానికి కాలేజీ వేయారు. ప్రిన్సిపాలు ఎగ్జామ్ జరుగుతుంటే రూమ్లలో పర్యవేక్షణ చేసినప్పుడు మనకి మార్క్ హంటరు కనిపిస్తాడు. ఈ విద్యార్థులు వందే మాత్రం బ్యాడ్జీలు పెట్టుకొని కనిపిస్తారు. అందరినీ కూడా పిలిపించి అపాలజీ చెప్తే నేను మీకు ఎగ్జామ్ రాయనిస్తాను, ఆ వందే మాత్రం బ్యాడ్జీలు తీసేయండి అని చెప్తారు. విద్యార్థులందరూ కూడా భయపడి ఆ వందే మాత్రం బ్యాడ్జీలు తీసేసి అపాలజీ పత్రం రాసిచ్చి క్షమాపణ కోరటం జరుగుతుంది. ఈ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు మాత్రం నేను తీసేయనని చెప్పేస్తే అతన్ని కళాశాల నుంచి బహిష్కరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు వందే మాతర ఉద్యమ కాలంలో రాజమండ్రి కళాశాల నుంచి బహిష్కరింపబడిన విద్యార్థి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఈ బహిష్కరింపబడినటువంటి విద్యార్థి. బిపిన్ చంద్రపాలు ఆంధ్రలో పర్యటించినప్పుడు అతని పర్యటనలో పాల్గొన్న వ్యక్తి ఎవరు, విద్యార్థి ఎవరు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఈ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టాడు. దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టాడు. మరి దత్తమండలము రాయలసీమ అంటే మనకు కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి, చిత్తూరు జిల్లా 1911లో ఏర్పడిందండి. అప్పటికి చిత్తూరు జిల్లా లేదు. ఈ కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ఇవి హైదరాబాదు నిజాం రాజ్యంలో భాగంగా ఉన్నవి. హైదరాబాదు నిజాం అలీఖాన్ రాజు పేరు నిజాం అలీఖాన్, ఇతను సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో సైన్య సహకార ఒప్పందం ప్రవేశపెట్టింది ఎవరు, భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు. వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజులు డైరెక్ట్గా సైనికులను రిక్రూట్ చేసుకునే బదులుగా కిరాయికి బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని తీసుకొని ఆ సైన్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తము జీతాల కొరకు తన రాజ్యంలో కొంత భూభాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం. దాన్ని ఏమనేవాళ్ళు అంటే దత్తత అన్నారు. దత్తతనే సీడెడ్ అంటాం. సీడెడ్ అంటే ఇచ్చివేసిన అని చెప్పేసాం. ఆ ఇచ్చివేసినే దత్తత అన్నారు. కాబట్టి ఆ ప్రాంతానికి దత్తమండలము అనే పేరు వచ్చింది. నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చివేశాడు, సీడెడ్ అంటే ఇచ్చివేయడము, దాన్ని దత్తమండలము అన్నాం. ఇది దత్తమండలం కాదు, ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతము. కాబట్టి దీనికి రాయలసీమ అని పేరు పెట్టాడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు.
బిపిన్ చంద్రపాల్ పర్యటనలో పాల్గొని రాజమండ్రి కళాశాల నుంచి బహిష్కరింపబడిన విద్యార్థి ఎవరు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఈ గాడిచెర్ల హరి సర్వోత్తమరావును ఆంధ్ర తిలకు అని చెప్పేస్తారు. జాతీయోద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా అరెస్టు కాబడిన విద్యార్థి, జాతీయోద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా అరెస్టు కాబడినటువంటి విద్యార్థి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటించిన తర్వాత మద్రాసుకు వెళ్తాడు. మద్రాసులో బిపిన్ చంద్రపాల్ పర్యటించినప్పుడు చిదంబరము పిల్లే అతని పర్యటనలో పాల్గొనడం అనేది జరిగింది. ఎవరండి? చిదంబరము పిల్లే. బిపిన్ చంద్రపాల్ మద్రాసులో పర్యటించినప్పుడు అతని పర్యటనలో పాల్గొన్నటువంటి విద్యార్థి, అతని పర్యటనలో పాల్గొన్నటువంటి విద్యార్థిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో మద్రాసులో పర్యటించినప్పుడు అతని పర్యటనలో పాల్గొన్న వారెవరు అంటే, ఆంధ్రలో గాడిచెర్లారి సర్వోత్తమరావు, మద్రాసులో చిదంబరం పిల్లే అనేవాళ్ళు పాల్గొనడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా వందే మాతర ఉద్యమం జరుగుతుంటే బ్రిటన్ ప్రభుత్వం ఎక్కడికక్కడికి కఠినమైన ఆంక్షల ద్వారా ఈ జాతీయోద్యమాన్ని అణిచివేయడం అనేది జరిగింది. 1800 మనకు జాతీయోద్యమం వందే మాతర ఉద్యమం జరుగుతుంటే బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన విధానాల ద్వారా ఉద్యమాన్ని ఆప్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇదే టైంలో 1911 సంవత్సరంలో బ్రిటన్ రాజు 5వ జార్జ్ భారతదేశాన్ని దర్శించాడు. 1911 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు 5వ జార్జీ భారతదేశాన్ని సందర్శించాడు. ఈ సందర్శించినప్పుడు ఈ బ్రిటన్ వారికి ఈ కాంగ్రెస్ వారికి వచ్చిన ఒక ఒప్పందం అనేది జరిగింది. మీరు జాతీయోద్యమాన్ని నిలుపుదల చేయండి, మీరు వందే మాతర ఉద్యమాన్ని నిలుపుదల చేయండి, మేము బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నామని ఇద్దరి మధ్యన ఒక అంగీకారానికి రావడం మూలంగా చివరికి 1911 సంవత్సరంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో నేను బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నాం అన్నట్టుగా ప్రకటించడం అనేది జరిగింది. 1911 సంవత్సరంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో బెంగాల్ విభజన ఉపసంహరిస్తున్నట్లుగా ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి ప్రకటించాడు. ఇదే సమావేశంలో, ఇదే బహిరంగ సభలో, అదొక బహిరంగ సభలో, బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించాడు. బ్రిటిష్ వారికి కలకత్తా ఎప్పుడు రాజధాని అయిందంటే 1773లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు బెంగాల్ ప్రావిన్స్కు కలకత్తాను ఆయన రాజధానిగా చేశాడు. అంతకుముందు ముర్షిదాబాద్ ఉండే, ముర్షిదాబాద్ నుంచి కలకత్తాను రాజధానిగా చేశాడు. అప్పటి నుండి భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రాంతానికి కలకత్తా రాజధానిగా ఉండింది. కాబట్టి కలకత్తా మారుమూల ప్రాంతంలో ఉన్నది, ఈశాన్య ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఆ ఈశాన్య ప్రాంతం అంతా అనుకూలంగా లేదు అని చెప్పేసి ఢిల్లీ అయితే భారతదేశానికి బాగా ఉంటుందన్న ఉద్దేశంతో కరెక్ట్గా ఉంటుందని బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి 1911 సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించి అట్లాగే బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించాడు. దీనితోటి వందే మాతర ఉద్యమము ఆగిపోవడం అనేది జరిగింది. వందే మాతర ఉద్యమము ఆగిపోయింది. వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905 సంవత్సరంలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. ఎప్పుడు అంతమైంది? 1911లో అంతమైంది. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగే డేట్ ఏంటంటే వందే మాతర ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1905 నుంచి 1911 వరకు వందే మాతర ఉద్యమం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? 1912 సంవత్సరంలో మార్చారు. 1912 నుంచి ఇప్పటి వరకు భారతదేశానికి రాజధాని ఏదిగా ఉన్నది అంటే ఢిల్లీ. ఢిల్లీ అంటే ఇక్కడ మనకు క్వశ్చను, 100 సంవత్సరాలు దేశ రాజధానిగా పూర్తి చేసుకున్నటువంటి నగరము ఢిల్లీ. 100 సంవత్సరాలు దేశ రాజధానిగా పూర్తి చేసుకున్న నగరం ఏంది? ఢిల్లీ. 1912 2012 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు
ఈ వందే మాతర ఉద్యమం జరిగే కాలంలో దేశంలో కొన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలు అనేవి జరిగినవి. 1907 సంవత్సరంలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు భారతీయులను అకారణంగా మరణశిక్షలు వేయడము, తర్వాత ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అంచిపెట్టడము, కాబట్టి అప్రియమైనటువంటి బ్రిటిష్ అధికారులను సాయుధ విప్లవం ద్వారా వారిని అణిచివేయాలన్న ఉద్దేశంతో అప్రియమైన బ్రిటిష్ అధికారులను చంపాలని యువకులైనటువంటి కొంతమంది తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం అనేది జరిగింది. అందులో భాగంగానే 1907 సంవత్సరంలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత 1908 సంవత్సరంలో కుదిరాం బోస్ ప్రఫుల్ల చాకి అప్రియమైనటువంటి న్యాయమూర్తి కింగ్స్ఫోర్డ్ ఈయనను చంపాలి అని చెప్పి ఈయన వెళుతున్నటువంటి వాహన శ్రేణి మీద బాంబులు వేశారు. అయితే ఈయన తప్పించుకున్నాడు. అమాయకమైనటువంటి ఇద్దరు స్త్రీలు మరణించారు. ఈ కింగ్స్ఫోర్డ్ అనేవాడు భారతీయులు అంటే వివక్షతతో కూడుకున్నటువంటి తీర్పులు చెప్తున్నాడు కాబట్టి భారతీయుల మీద కక్షతోటి తీర్పులు చెప్తున్నాడు కాబట్టి వీరిని చంపాలి, ఈ కింగ్స్ఫోర్డ్ను చంపేయాలని కొంతమంది యువకులు నిర్ణయించుకున్నారు. అందులో కుదిరాం బోస్, ప్రఫుల్ల చాకి అనేవాళ్ళు ఈ కింగ్స్ఫోర్డ్ పోతున్నటువంటి వాహన శ్రేణి మీద బాంబులు వేశారు. ఈ దుర్ఘటనలో అమాయకమైనటువంటి ఇద్దరు స్త్రీలు మరణించారు. ఇతను తప్పించుకోవడం అనేది జరిగింది. ఈ భారతదేశంలోనే హింసాత్మక సంఘటనలే కాకుండా భారతదేశం వెలుపల కూడా స్థిరపడిన భారతీయులు ఎలాగైనా చేసి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి అని కొన్ని విప్లవాత్మకమైనటువంటి సంస్థలను స్థాపించడం అనేది జరిగింది. భారతదేశము బయట కూడా కొన్ని విప్లవాత్మకమైనటువంటి సంస్థలను స్థాపించుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో సోహాన్ సింగ్ బక్నాలు ఇద్దరు 1913 సంవత్సరంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించారు. గదర్ అంటే విప్లవం అని అర్థం. గదర్ అంటే మీనింగ్ విప్లవం. వీరు గదర్ పేరు మీదుగా ఒక పత్రికను కూడా స్థాపించారు. గద్దర్ అనే పత్రికను స్థాపించారు. దాన్ని గద్దరు అంటారు కొన్నిసార్లు, గదర్ అని కూడా ఉంటుంది. కరెక్ట్ పదం ఏంటంటే గదర్. గదర్ పార్టీ, గదర్ అనగా విప్లవం. ఈ గదర్ పార్టీని చాలా చాలా ఇంపార్టెంట్. గదర్ పార్టీని 1913 సంవత్సరంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో లాలా హరిదయాల్ సోహాన్ సింగ్ బక్నాలు దాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇలా భారతదేశం వెలుపల కొన్ని రాజకీయ సంఘాలు స్థాపించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సంఘటనలో బెంగాల్ను విభజించిన గవర్నర్ ఎవరు? లార్డ్ కర్జన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బెంగాల్ను విభజించిన గవర్నర్ పేరు లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన ఉపసంహరించుకున్నప్పుడు గవర్నర్ ఎవరు అంటే లార్డ్ హర్డింజ్ టూ అనేవాడు బెంగాల్ విభజన నాటి గవర్నర్. ఈయన బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఒక ప్రభుత్వ ఊరేగింపులో ఢిల్లీలో పాల్గొనడం అనేది జరిగింది. ఊరేగింపులో పాల్గొన్నప్పుడు రాస్ బిహారీ ఘోష్ సచీంద్రనాథ్ సన్యాల్ అనేవాళ్ళు ఇతని ఊరేగింపు మీద బాంబులు విసరడం అనేది జరిగింది. బెంగాల్ విభజన నాటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు? ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. లార్డ్ హర్డింజ్ టూ, గత ప్రీవియస్ ఎగ్జామ్లో 2-3 సార్లు అడిగాడు. లార్డ్ హర్డింజ్ టూ బెంగాల్ విభజన నాటి గవర్నర్, విభజన ఉపసంహరణ నాటి గవర్నర్. బెంగాల్ విభజించిన గవర్నర్ లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన ఉపసంహరించుకున్నప్పుడు గవర్నర్ ఎవరు? లార్డ్ హర్డింజ్ టూ. ఈ లార్డ్ హర్డింజ్ టూ మీద
1912 సంవత్సరంలో హత్యాయత్నం జరిగింది. ఎందుకంటే రాజధానిని మార్చిన తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ఊరేగింపు జరుగుతుంది. ఆ ప్రభుత్వ ఊరేగింపులో ఏనుగు మీద ఇతను ఊరేగుతున్నాడు. ఏనుగు అంబారీ మీద ఊరేగుతుంటే రాస్ బిహారీ ఘోష్, సచిన్ సన్యాల్ అనేవాళ్ళు బాంబులు విసిరారు. ఈయన తప్పించుకోవడం అనేది జరిగింది. రాస్ బిహారీ ఘోష్ తప్పించుకొని జపాన్ దేశానికి వెళ్ళి అక్కడ జపాన్ వనితను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. ఈ రాస్ బిహారీ బోసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏను స్థాపించినప్పుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినప్పుడు అతనికి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. రాస్ బిహారీ బోస్ 1912 సంవత్సరంలో ఢిల్లీలో ప్రభుత్వ ఊరేగింపులో పాల్గొన్న లార్డ్ హడ్డింజ్ 2 మీద బాంబులు విసిరాడు. ఆ తర్వాత ప్రభుత్వానికి చిక్కితే ఉరిదీసి చంపేస్తారన్న భయంతో భారతదేశం వదిలి జపాన్ దేశం వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి జపాన్ అమ్మాయిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినప్పుడు దాని స్థాపనలో ఈయన అతనికి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఇది జాతీయోద్యమంలో రెండవ ఘట్టము అతివాద దశ. మొదటి ఘట్టము మితవాద, రెండవ ఘట్టము అతివాద దశగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ అతివాద దశలో మనకు ప్రధానంగా అడిగేదండి క్వశ్చన్, ఈ క్రింది వారిలో అతివాద నాయకులు లాల్ బాల్ పాల్, అడ చూడండి కామావెట్టి ఘోష్ ఉంటే ఈ ముగ్గురు పేర్ల తర్వాత అరవింద ఘోష్ అనేది వస్తుంది. అతివాదులు ప్రధాన లక్ష్యం, అతివాదుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే స్వరాజ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. అతివాదుల యొక్క ప్రధానమైన లక్ష్యము స్వరాజ్యం. బెంగాల్ను విభజించినందుకు ప్రారంభించబడిన ఉద్యమము, వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం, వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి స్లోగన్ ఏంది అంటే స్వదేశీ వస్తు స్వీకరణ, విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తువులను స్వీకరించాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని చెప్పి పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి అతివాదుల ప్రధాన లక్ష్యం ఏంది? స్వరాజ్యం. వాళ్ళకు స్వరాజ్యం తప్ప ఇంకోటి లేదు అని వాళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. తర్వాత పిసి రాయ్, ప్రఫుల్ల చంద్ర రాయ్ అంటే ఆయన బెంగాల్లో ప్రసిద్ధ కెమికల్ స్టోర్ అనే దానిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పిసి రాయ్ అంటాం, పిసి రాయ్ అంటే ప్రఫుల్ల చంద్ర రాయ్, ప్రఫుల్ల చంద్ర రాయ్ 1900 పిసి రాయ్ బెంగాల్లో ప్రసిద్ధి చెందిన కెమికల్ స్టోర్ అనే దానిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనకు వందే మాతర ఉద్యమం. దీని తర్వాత మరో ప్రముఖమైన ఘట్టం ఏంది అంటే గాంధీ యుగము. భారత జాతీయోద్యమంలో, ప్రముఖమైన ఘట్టము గాంధీ యుగంగా చెప్పుకుంటాం. గాంధీ యుగము 1920 సంవత్సరం నుంచి 1947 వరకు గాంధీ యుగము జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2 నాడు గుజరాత్ రాష్ట్రంలో కతియవాడ్ సంస్థానంలో పోర్బందర్ అనే గ్రామంలో జన్మించాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో కరమ్చంద్ గాంధీ పుతలీబాయ్ దంపతులకు జన్మించాడు. భార్య కస్తూర్బా గాంధీ. ఉన్నత శ్రేణి న్యాయవాద విద్య కొరకు, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి మొదటి శ్రేణి న్యాయవాద పట్టా పుట్టుకొని భారతదేశానికి వచ్చాడు. బొంబాయిలో అడ్వకేటుగా ప్రాక్టీసు పెట్టాడు. ఆ తదంతరము న్యాయవాద వృత్తి కొరకు 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఇక్కడ ఇది అడిగితే క్వశ్చన్ ఎగ్జామ్లో, గాంధీజీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? క్రీస్తు శకము 1893 సంవత్సరంలో, దక్షిణాఫ్రికాకు వెళ్ళడం అనేది జరిగింది. దేని కొరకు వెళ్ళాడు? న్యాయవాద వృత్తి కొరకు వెళ్ళాడు. గాంధీజీ యొక్క అన్నకు దాదా అబ్దుల్లా సేట్ అనే వ్యక్తి పెద్ద సంపన్న వర్తకుడు పరిచయం. సో ఆ దాదా అబ్దుల్లా సేటుకు దక్షిణాఫ్రికాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. దాదా అబ్దుల్లా సేట్ పేరు ఇంపార్టెంట్ అండి. దాదా అబ్దుల్లా సేట్కు దక్షిణాఫ్రికాలో కొన్ని కంపెనీలు అనేవి ఉన్నాయి. ఆ కంపెనీలకు న్యాయపరమైనటువంటి సలహా అవసరపడి గాంధీజీని దక్షిణాఫ్రికాకు పంపడం అనేది జరిగింది. కాబట్టి గాంధీజీ దేని కొరకు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? న్యాయవాద వృత్తి కొరకు. ఏ సంవత్సరంలో పోయాడు?
1893 సంవత్సరంలో దాదా అబ్దుల్లా సేట్ కంపెనీ వ్యవహారాలకు న్యాయపరమైన సహాయం చేయడం కొరకు 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తర్వాత జాతి వివక్ష విధానానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేయడం అనేది జరిగింది. జాతి వివక్ష విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో దేని కొరకు పోరాటం చేశాడు? జాతి వివక్ష విధానానికి. ఎందుకు జాతి వివక్ష విధానం అంటే, దక్షిణాఫ్రికాను పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు అంటే యూరోపియన్స్, అందులో ముఖ్యంగా బ్రిటన్ వాళ్ళు. అక్కడ వర్ణ వివక్ష ఉండే. దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్నటువంటి జాతి వివక్ష విధానాన్ని ఏమంటాము? అపార్టీడ్ అని పిలుస్తాం. దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్నటువంటి జాతి వివక్ష విధానాన్ని ఏమంటారండి? అపార్టీడ్ అని పిలుస్తున్నారు. అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు. ఆ యూరప్ ఖండం వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళేమో తెల్లవాళ్ళు గాను, ఆసియా ఖండం నుంచి పోయి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ వాళ్ళనేమో నల్లవాళ్ళుగా భావించేవాళ్ళు. మరి భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎందుకు వెళ్ళారు? అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దక్షిణాఫ్రికాను కూడా పరిపాలించేవాళ్ళు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, దక్షిణాఫ్రికాను కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వారికి చెరుకు తోటలలో పనిచేయడానికి, తర్వాత వారికి ఆఫీసులలో ఉద్యోగం వచ్చి ఇళ్లలో పనిచేయడానికి భారతీయులను దక్షిణాఫ్రికాకు తీసుకొని పోవడం అనేది జరిగింది. ఆ విధంగా భారతీయులు దక్షిణాఫ్రికాకు పోయి స్థిరపడ్డారు. గాంధీజీ దక్షిణాఫ్రికాకు పోవడంతో అక్కడ వర్ణ వివక్షకు ఇతను గురి కావడం అనేది జరిగింది. దక్షిణాఫ్రికాలో ఓడరేవుల నుంచి కాలు పెట్టడం మొదలుకొని ఫుట్పాత్ మీద పోయినా, మొదటి శ్రేణి ట్రైన్లో పోదామన్నా, చివరికి మంగళ షాపుకు పోయినా, ఎక్కడ పోయినా జాతి వివక్ష ఈయనను వెంటాడింది. కాబట్టి నాకు జరిగినటువంటి అవమానము, మరో భారతీయుడికి దక్షిణాఫ్రికాలో జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈయన జాతి వివక్షకు వ్యతిరేకంగా సత్యాగ్రహం అనే ఆయుధాన్ని చేపట్టి పోరాటం నిర్వహించడం అనేది జరిగింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు? జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఏ ఆయుధం చేపట్టి పోరాటం చేశాడంటే, సత్యాగ్రహం అను ఆయుధాన్ని చేపట్టి పోరాటం చేశాడు. సత్ ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహము. సత్ ప్లస్ ఆగ్రహము, సత్యాగ్రహం అంటే నిజాన్ని అంటిపెట్టుకొని ఉండడం. సత్యాగ్రహము అని పిలుస్తున్నాం. అంటే సత్యాగ్రహం చేసే వ్యక్తి తనను తాను కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. తనకు తానుగా కొన్ని కష్టాలను కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి సత్యాగ్రహం చేసే వ్యక్తి చాలా కేర్ఫుల్గా ఉండాలని కూడా చెప్తాడు. సో తనకు జరిగిన అవమానము మరో భారతీయుడికి కానీ ఆసియా ఖండం వానికి ఎవరికి కూడా ఈ దక్షిణాఫ్రికాలో జరగవద్దు అని చెప్పేసి దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీజీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఏ సంవత్సరం వరకు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు? 1914 సంవత్సరం వరకు దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉండడం అనేది జరిగింది. 1893 నుంచి 1914 వరకు దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉన్నాడు. ఈ డేట్లు చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి? 1893 1914 సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఆ తర్వాత గాంధీజీ భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడు? 1915 సంవత్సరంలో వచ్చాడు. చాలా ఇంపార్టెంట్ అయిన డేటు, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి డేటు. గాంధీజీ ఏ సంవత్సరంలో భారతదేశానికి దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చాడు? గాంధీజీ యొక్క రాజకీయ గురువు, గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క రాజకీయ గురువు చాలా గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. అతను గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి ఇచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి సలహా, మీరు భారతదేశ రాజకీయాలలో పాల్గొనాలి అంటే ఫస్ట్ మీకు భారతదేశ భౌగోళిక పరిస్థితులు అర్థం కావాలి, భారతదేశ సాంస్కృతిక జీవనము అర్థం కావాలి,
భారతదేశ ప్రజల యొక్క జీవన విధానము, వారి ఆహారపు అలవాట్లు, మొత్తం దేశ భౌగోళిక స్థితులు, అన్ని రకాలుగా మీరు ఈ దేశాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేశ పర్యటన చేయండి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి తన గురువైనటువంటి గోపాలకృష్ణ గోఖలే ఇచ్చినటువంటి సలహా మేరకు గాంధీజీ భారతదేశం మొత్తం పర్యటించారు. తన రాజకీయ కార్యకలాపాల కొరకు 1916 సంవత్సరంలో అహ్మదాబాదులో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. గాంధీజీ ఏ సంవత్సరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు? 1916 సంవత్సరంలో. చాలా ఇంపార్టెంట్ అండి. గాంధీజీ గుజరాత్లోని అహ్మదాబాదులో 1916 సంవత్సరంలో సబర్మతి ఆశ్రమము స్థాపించాడు. ఈ సబర్మతి ఆశ్రమాన్ని తన రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకోవడం అనేది జరిగింది. సబర్మతి ఆశ్రమాన్ని తన రాజకీయ కార్యకలాపాల కొరకు వినియోగించుకోవడం అనేది జరిగింది. మరి గాంధీజీ భారతదేశ రాజకీయాలలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం ఏంటంటే చంపారాన్ సత్యాగ్రహం 1917 సంవత్సరం. చాలా చాలా ఇంపార్టెంటు. చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. భారతదేశ రాజకీయాలలో గాంధీజీ పాల్గొన్న మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం చంపారాన్ సత్యాగ్రహం. ఇది 1917 సంవత్సరంలో జరిగింది. ఈ చంపారాన్ అనేది ఏంటిది అంటే, చంపారాన్ అనేది బీహార్లో ఒక జిల్లా పేరు చంపారాన్. ఈ చంపారాన్లో ఉన్నటువంటి రైతులు బ్రిటన్ ప్రభుత్వంతో తీన్ కతియా ఒప్పందం చేసుకున్నారు. చంపారాన్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు బ్రిటిష్ ప్రభుత్వంతో తీన్ కతియా ఒప్పందం అంటే రైతులకు ఉన్నటువంటి భూమిలో కొంత భూభాగంలో తప్పనిసరిగా నీలిమందు పంట పండించాలి. ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాల పొలం ఉన్నదంటే అందులో 1 ఎకరం భూమిలో తప్పనిసరిగా నీలిమందు పంట పండియాలి. 1/4 అని అర్థం. తప్పనిసరిగా నీలిమందు పంట పండించాలి అనేది ఒక ఒప్పందంగా ఉన్నది. ఈ ఒప్పందంలో భాగంగా రైతులు నీలిమందు పంట పండించేవాళ్ళు. మరి ఆ నీలిమందుని దేనికి చేసుకునేవాళ్ళు అంటే, పారిశ్రామిక విప్లవం అంటే వస్తుత్పత్తిలో వచ్చిన విప్లవాన్ని పారిశ్రామిక విప్లవం అంటాం. వస్తు ఉత్పత్తిలో వచ్చినటువంటి సంచలనాత్మకమైన మార్పు పారిశ్రామిక విప్లవం. వస్తువు కుటీరాలలో కాకుండా గృహాలలో చేతితో కాకుండా పరిశ్రమలలో యంత్రాల ద్వారా వస్తువును ఉత్పత్తి చేస్తే దానిని పారిశ్రామిక విప్లవము అంటాం. పారిశ్రామిక విప్లవము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి జీకే బిట్టు. పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో వచ్చింది? ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది. 1780-1820 సంవత్సరాల మధ్యకాలంలో ఈ విప్లవం అనేది వచ్చింది. అక్కడ పారిశ్రామిక విప్లవం మొదట నేత పరిశ్రమలో వచ్చింది. మొట్టమొదటిసారిగా నేత పరిశ్రమలో విప్లవం రావడం అనేది జరిగింది. కాబట్టి కాటన్ వైట్గా ఉంటుంది కాబట్టి బట్టలకు రంగులు అద్దేదానికే నీలిమందు పంట పండించారు. ఇది ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందము, నీలిమందు పంట. అక్కడ పరిశ్రమలలో తయారైన వస్తువుకు రంగులు అద్దటానికి ఇక్కడ భారతదేశంలో వ్యవసాయక దేశం కాబట్టి నీలిమందు పంట పండించడం అనేది జరిగింది. ఈ పంట రైతులు పండించిన తర్వాత బ్రిటిష్ వర్తకులు చెప్పినటువంటి రేటుకు రైతులు అమ్మాల్సి రావడం జరిగింది. దీనివలన రైతులు బాగా నష్టపోయినప్పుడు గాంధీజీ గురించి అక్కడ ఉన్న రైతులు తెలుసుకొని అహ్మదాబాద్కు వచ్చేసి గాంధీజీని దర్శించుకొని ఈ
తీనికతయ పద్ధతి వలన తమ ఏ విధంగా నష్టపోతున్నారో గాంధీజీకి చెప్పుకున్నారు. గాంధీజీ చంపారాన్ వెళ్ళాడు. చంపారాన్ వెళ్ళి మొత్తం అక్కడ పర్యటించాడు. చంపారానికి వెళ్ళి చంపారాన్ జిల్లాలు మొత్తం తిరిగాడు. పొలంలో చూశాడు, రైతులతో ముచ్చటించాడు, ప్రభుత్వానికి ఒక రిపోర్టును తయారు చేసి సమర్పించాడు. గాంధీజీ ప్రభుత్వం ఈ తీనికత్యా పద్ధతి వలన రైతులు నష్టపోతున్నారన్న విషయంలో తన రిపోర్ట్లో ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఇది వాస్తవమా కాదని మరొక కమిటీని వేసింది. ఆ కమిటీలో గాంధీని కూడా సభ్యునిగా పెట్టింది. ఆ కమిటీలో గాంధీని కూడా సభ్యునిగా పెట్టడం అనేది జరిగింది. ఆ కమిటీ మొత్తం పర్యటన చేసి బీహార్లలో జిల్లాలో పోయి అక్కడ పంట పొలాలు చూసి రైతులతో ముచ్చటించి ప్రభుత్వానికి ఒక కమిటీ ఇస్తే ఇది వాస్తవం అని తేలింది. సో ప్రభుత్వము ఆ తీనికత్య పద్ధతిని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఇది భారత రాజకీయాలలో గాంధీజీ పాల్గొని మొట్టమొదటిసారిగా విజయం సాధించిండు. మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం చంపారాన్ సత్యాగ్రహం, దీనిలో తను విజయం సాధించడం అనేది జరిగింది. మనకి ఎగ్జామ్లోకి వచ్చాను, భారతదేశ రాజకీయాలలో గాంధీజీ పాల్గొన్న మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం చంపారాన్ సత్యాగ్రహం 1917. చంపారాన్ అనేది ఏంటిదంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే తీన్కతియ పద్ధతి అనేది. ఆ తర్వాత భారత రాజకీయాలలో గాంధీజీ పాల్గొన్న రెండవ కార్యకలాపము ఖేడా సత్యాగ్రహం. రెండవ కార్యకలాపము ఖేడా సత్యాగ్రహం అంటున్నాం. 1918 సంవత్సరము ఖేడా, దాన్నే ఖైరా సత్యాగ్రహం అంటాం. మనకు చంపారాన్ సత్యాగ్రహము చేసినప్పుడు గాంధీజీకి శిష్యునిగా మారిన బాబు రాజేంద్ర ప్రసాద్, భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ చంపారాన్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు పాల్గొన్న మొదటి వ్యక్తి. ఆ తర్వాత గాంధీజీ రెండవ కార్యకలాపం ఏంటంటే ఖేడా సత్యాగ్రహము 1918. ఖేడా అదే గుజరాత్లో ఉన్న జిల్లా పేరు ఖేడా, దాన్నే ఖైరా అని కూడా అంటారు. ఖైరా సత్యాగ్రహము, ఖేడా సత్యాగ్రహము 1918 సంవత్సరం. ఈ ఖేడా అనేది ఒక జిల్లా. ఇక్కడ ప్రభుత్వము రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేస్తుంది. ప్రభుత్వము రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేయడం అనేది జరుగుతుంటుంది. రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేస్తుంది. రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేస్తున్న ఆ టైంలో కరువు వచ్చేసింది, విపరీతమైన కరువు వచ్చేసింది. రైతులు వచ్చి గాంధీజీకి చెప్పారు, సార్ ఇలా కరువు వచ్చేసింది, ప్రభుత్వం నిర్బంధంగా భూమి శిస్తు వసూలు చేస్తుంది, మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అని గాంధీజీని ఆ ఖేడా రైతులు వచ్చి కోరడం అనేది జరిగింది. గాంధీజీ ఖేడా వెళ్ళి ఆ రైతులతో ముచ్చటించి పంట పొలాలు మొత్తం తిరిగాడు. పంట పొలాలు వాస్తవ సంఘటన తెలుసుకోవాలని పంట పొలాల దగ్గరికి వెళ్ళి పంట పొలాలు చూసి వాస్తవంగా కరువు వచ్చేసింది కాబట్టి ప్రభుత్వము శిస్తు వసూలు చేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా శిస్తు చెల్లించడము బంద్ పెట్టండి అని చెప్పేశాడు. రైతులందరూ కూడా శిస్తు చెల్లించడమే బంద్ పెట్టండి, ప్రభుత్వమే దిగి వస్తుంది, శిస్తును మాఫీ చేస్తుంది అని చెప్పేశాడు. ఈ సత్యాగ్రహంలో గాంధీజీకి శిష్యునిగా దొరికిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ ఏమో పేరు, సర్దార్ అనేదేమో బిరుదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఖేడా సత్యాగ్రహంలో గాంధీజీకి శిష్యునిగా మారాడు. చంపారాన్ సత్యాగ్రహంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గాంధీజీకి శిష్యునిగా మారితే ఖేడా సత్యాగ్రహంలోనేమో సర్దార్ వల్లభాయ్ పటేలు గాంధీజీకి శిష్యునిగా మారడం అనేది జరిగింది. సో రెండో కార్యకలాపము ఖేడా సత్యాగ్రహం, ఇది కూడా విజయవంతమైంది. ప్రభుత్వం ఏం చేసింది అంటే రైతులను శిస్తు చెల్లించొద్దు అని గాంధీజీ చెప్పిన తర్వాత ఈ కరువు ఎట్లాగ వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా శిస్తును మాఫీ చేసుకుంది. శిస్తును మాఫీ చేసుకోవడం అనేది జరిగింది. భారత రాజకీయ కార్యకలాపాలలో గాంధీజీ పాల్గొన్న మూడవ రాజకీయ కార్యకలాపం అహ్మదాబాదు మిల్లు కార్మికులకు సంబంధించింది. అహ్మదాబాదు మిల్లు కార్మికులకు సంబంధించింది. భారతదేశంలో అహ్మదాబాదు ముంబాయిలలో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ముంబాయి అహ్మదాబాదులలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి నూలు పోగు తెగిపోదు కాబట్టి అక్కడ వస్త్ర పరిశ్రమలు బాగా ఉన్నవి. సో పరిశ్రమలు బాగా ఉన్నవి అహ్మదాబాదులో. మనకు 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరాల మధ్యకాలంలో 1914 1918 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో భారత వ్యవస్థను మొత్తం బ్రిటిష్ వారు ఉపయోగించుకున్నారు కాబట్టి
ప్రభుత్వం తన ధనాన్ని మొత్తం కూడా యుద్ధ అవసరాల కొరకే ఖర్చు పెడుతుంది కాబట్టి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినవి. ఇదే టైంలో అహ్మదాబాద్లో 1918లో అహ్మదాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈ ప్లేగు వ్యాధి అనేది ఒక అంటూ రోగం అండి, అంటూ జాడ్యం. ప్లేగు వ్యాధి అంటూ జాడ్యం. మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగాడు, మనకు హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది చార్మినారు. చార్మినారును 1911 సంవత్సరంలో నిర్మించారు, కట్టించారు. ఎందుకు కట్టించారంటే ఒక అంటువ్యాధిని నిర్మూలించినందుకు విజయం సాధించి అంటువ్యాధిని నిర్మూలించడంలో విజయం సాధించినందుకు జ్ఞాపక చిహ్నంగా చార్మినార్ను నిర్మించడం అనేది జరిగింది. అంటూ జాడ్యం, అంటువ్యాధి. ఆ అంటువ్యాధి ఏంటంటే మోషన్స్, వామిటింగ్ అయితే డిహైడ్రేషన్ అంటాం. విత్ ఇన్ 1 అవర్లో మనిషి చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ మోషన్స్, వామిటింగ్ అయ్యి మనుషులు చనిపోతుంటారు కాబట్టి అది అంటువ్యాధి అంటాం. ఇంటిలో ఒకరికి వస్తే ఇంటిలో అందరికీ వస్తుంది, ఊరిలో ఒకరికి వస్తే ఊరు మొత్తం వస్తుంది. సో చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటువ్యాధి వచ్చింది కాబట్టి ఈ అహ్మదాబాద్లో మిల్లులలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మాకెక్కడ ప్లేగు వ్యాధి వస్తుందని కర్మాగారాల్లో పని పోవడం బంద్ పెట్టారు. మరి ఉత్పత్తి నిలిచిపోయింది కాబట్టి ఈ మిల్లు యజమానులు తెలివితోటి ఏం చేశారు అంటే ఈ ప్లేగు వ్యాధి ప్రబలింది, ఎవరు కార్మికులు పనిలోకి రావట్లేరు, కార్మికులను ఆకర్షించడం కొరకు కొంతమందికి 1 రూపాయి, కొంతమందికి 2 రూపాయలు జీతం పెంచింది. ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం ఇది. కొంతమంది కార్మికులకు 1 రూపాయి, కొంతమంది కార్మికులకు 2 రూపాయలు జీతాలు పెంచింది. కాబట్టికప్పుడు ఈ ప్లేగు వ్యాధి వచ్చినందుకు కూడా జీతాలు పెరిగినందుకు కార్మికులు ఏం చేశారు అంటే పనిలోకి పోయారు. యుద్ధం ముగిసింది. అదే టైంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినవి. ప్లేగు వ్యాధి కూడా అరికట్టబడింది. ప్లేగు వ్యాధి అరికట్టబడింది. సామాన్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి పెంచిన వేతనాలను కర్మ యజమానులు తగ్గించారు. పెంచిన వేతనాలను తగ్గించడం అనేది జరిగింది కాబట్టి కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అసలే ధరలు విపరీతంగా పెరిగిపోయినవి, పెంచిన జీతాలను మీరు తగ్గించారు, మాకు ఏం కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి మీరు యథావిధిగా మా జీతాలు పెంచాలని కార్మికులు యజమానులను కోరితే యజమానులు దాన్ని తిరస్కరించడం వలన కార్మికులందరూ కూడా సమ్మె చేయడం జరిగింది. ఆ కార్మికులు గాంధీజీ దగ్గరికి వచ్చి తమ సమస్యను తెలియజెప్పారు. తెలపడం అనేది జరిగింది. గాంధీజీ అహ్మదాబాద్ వెళ్ళి పరిశ్రమల యజమానులతో మాట్లాడడం జరిగింది. ఆయన వాళ్ళు ఒప్పుకోకపోవడం వలన గాంధీజీ మొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. భారత రాజకీయాలలో గాంధీజీ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న కార్యక్రమం ఏదైందంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య జీతాల పెంపు కొరకు మాత్రమే. సో కొన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మిల్లు యజమానులు చివరికి వేతనాలు పెంచడానికి అంగీకరించడం అనేది జరిగింది. ఇలా ఈ 3 కార్యకలాపాలలో గాంధీజీ విజయం సాధించడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గాంధీజీ భారత రాజకీయాలలో పాల్గొన్న మొదటి 3 కార్యకలాపం ఏంటంటే 1917లో చంపారాన్ సత్యాగ్రహము, 1918లో ఖేడా సత్యాగ్రహము, తర్వాత 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించింది. మూడిటలో విజయం సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత గాంధీజీ చంపారాన్ సత్యాగ్రహం నిర్వహించినప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాదు ఈయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు, శిష్యునిగా మారిపోయాడు. ఖేడా సత్యాగ్రహంలో సర్దార్ వల్లభాయ్ పటేలు అనేది ఆయన ఈయనకు ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్య అనుచరులను స్థాపించుకున్నట్టు మనకు గాంధీ యుగంలో ఒక 3 కొన్ని బిట్లు ఇంపార్టెంట్గా ఉన్నాయి. గాంధీజీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? 1893లో వెళ్ళాడు. ఎక్కడ ఏ సంవత్సరం వరకు ఉన్నాడు? 1914 వరకు ఉన్నాడు. తర్వాత గాంధీజీ ఇండియాకి ఎప్పుడు వచ్చిండు? 1915. డేట్ పర్టికులర్ డేటు చాలా ఇంపార్టెంట్. 1915 సంవత్సరంలో ఇండియాకు తిరిగి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత గాంధీజీ ఎక్కడ ఆశ్రమాన్ని స్థాపించాడు? అహ్మదాబాద్లో సబర్మతి నది తీరాన సబర్మతి ఆశ్రమాన్ని 1916లో స్థాపించాడు. సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. భారత రాజకీయాలలో గాంధీజీ దేనితోటి ఈ జాతీయోద్యమం చేశాడంటే సత్యాగ్రహం అనే ఆయుధంతో ఆయన
ఉద్యమం చేశాడు. సత్ ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం, సత్య ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం అంటే నిజాన్ని అంటిపెట్టుకొని ఉండడము. ఎవరైతే సత్యాగ్రహం చేస్తున్నారో వారు తనకు తాను కష్టాలను కొని తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి, కష్టాలను ఓర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన తెలియచేయడం అనేది జరిగింది. మరి భారత రాజకీయాలలో గాంధీజీ పాల్గొన్న మొదటి కార్యక్రమం చంపారణ్ సత్యాగ్రహం 1917. చంపారణ్ సత్యాగ్రహం ఎందుకు జరిగింది? తీన్ కతియా పద్ధతికి జరిగింది. తీన్ కతియా పద్ధతి అంటే రైతులు తమ పంట పొలాలలో కొంత భాగంలో తప్పనిసరిగా నీలి మందు పంట పండిస్తామని బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడము. పంట పండించిన తర్వాత బ్రిటిష్ వర్తకులు రేట్లు నిర్ణయించడం వలన దాన్ని పోరాటం చేయడం అనేది జరిగింది. రెండవది భూమి శిస్తు రద్దు గురించి ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల వేతనాల పెంపు గురించి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య గురించి, ఈ మూడు సత్యాగ్రహాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. హోమ్ రూల్ ఉద్యమము అంటున్నాం. హోమ్ రూల్ ఉద్యమం, హోమ్ రూల్, హోమ్ అంటే ఇల్లు, రూల్ అంటే పరిపాలన, హోమ్ రూల్ ఉద్యమము అని చెప్పడం అనేది జరుగుతుంటుంది. భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకునేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము, రాజకీయంగా వారిని తెలివివంతులను చేయడం అని చెప్పేస్తున్నాం. హోమ్ రూల్ ఉద్యమాలు భారతదేశంలో రెండు ప్రారంభమైనవి. ఒకటి శ్రీమతి అనిబీ సెంటు, రెండవది బాలగంగాధర్ తిలక్. ఈ ఇద్దరు కూడా హోమ్ రూల్ ఉద్యమాలను వేరువేరుగా ప్రారంభించడం అనేది జరిగింది. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. ఒకటి శ్రీమతి అనిబీ సెంటు గారు, రెండవది బాలగంగాధర్ తిలక్, ఇద్దరు ప్రారంభించడం అనేది జరిగింది. మనకి ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్, హోమ్ రూల్ ఉద్యమము అని, హోమ్ రూల్ అనగా స్వపరిపాలన, ఈ హోమ్ రూల్ ఉద్యమం ఏ సంవత్సరంలో? 1916 సంవత్సరంలో స్థాపించబడింది. ఇందులో ముందుగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే బాలగంగాధర్ తిలక్ ప్రారంభించాడు. 1916 ఏప్రిల్లో ఈయన హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించాడు. తిలక్ ప్రారంభించినటువంటి హోమ్ రూల్ ఉద్యమము మహారాష్ట్ర, పూనా, కర్ణాటక యొక్క ఉత్తర ప్రాంతము, మధ్యప్రదేశ్ యొక్క దక్షిణ ప్రాంతాలలో ఉద్యమం అనేది కొనసాగింది. ఓకే, థ్యాంక్ యూ.